జూన్ రెండు తర్వాత ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను టేక్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ తన వాదన వినిపిస్తుంది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ నైన్లో కానీ షెడ్యూల్ లో కానీ నమోదు చేయని పన్నెండు సంస్థలు వాటి భవనాల్లో తమ వాటాను ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేస్తుంది కోటిలోని వైద్య విధాన పరిషత్ భవనాన్ని తమ ఆస్తిగా ఏపీ సర్కార్ చెబుతుంది దీనిపై స్పందించిన తెలంగాణ ఆ ఆస్తులపై ఏపీకి ఎలాంటి హక్కు లేదంటూ కాటుగా బదులిచ్చింది ఆయా ఆస్తులన్నీ వేల కోట్ల విలువైనవి కాబట్టి ఇరు రాష్ట్రాలు వదులుకునేందుకు సిద్ధంగా లేవనే అంశం తెరపైకొచ్చింది పదేళ్ల ఉమ్మడి రాజధాని తర్వాత జూన్ రెండున అధికారికంగా తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ అవతరించింది ఏపీ నుంచి స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తుల జాబితా రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు ఆస్తుల అంశంపై లేఖను సీఎం ఆమోదించాక దానిని ఏపీ సర్కారు పంపే అవకాశాలున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లోని ముప్పై రెండు సంస్థలతో పాటు ఇతర ఆస్తుల్లో వాటాపై ఏపీ మొదట దృష్టి సారిస్తుందని అందులో చాలా సంస్థలు పనికిరాకుండా మూసివేయబడ్డాయి అనేది తెలంగాణ వాదన పన్నెండు సంస్థల్లో గండిపేటలో ఆక్టోపస్ భవనం దానికి సంబంధించిన భూమి హెచ్ఎస్సీఏ భవన్ ఖైరతాబాద్ లోని ఫార్మసీ కౌన్సిల్ ఎస్టేట్ కార్యాలయ భవనాలు రెడ్ లోని హార్టికల్చర్ భవనం ఉన్నాయి ఏపీ పునర్విభజన చట్టంలోనే షెడ్యూల్ తొమ్మిది పదిలో జాబితా చేయబడని పన్నెండు సంస్థలు వాటి భవనాలలో భాగస్వామ్యం చేయడానికి ఆంధ్రప్రదేశ్ వాటా కోరగా దీనిపై తెలంగాణ నుంచి వ్యతిరేకత వచ్చింది ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్ వంటి కొన్ని భవనాలు సాంకేతికంగా ఏపీ నియంత్రణలోనే ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ లోని ఐఏఎస్ అధికారుల భవనాలు సహా దాదాపు యాభై ఆరు ప్రధాన భవనాలు మరో ఐదు వందల తొంభై సాఫ్ట్ క్వార్టర్లు తమ ఆధీనంలో ఉన్నాయని ఏపీ చెబుతుంది తమ ఆస్తుల ఆడిట్ లోను చూపించినట్లు తెలంగాణ ప్రభుత్వానికి తెలిసిందే బేగంపేటలోని కుందన్బా లోని ముప్పై నాలుగు క్వార్టర్లలో బంజారా హిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లలో ఇరవై ఒక్క మంది పంజాగుట్ట క్వార్టర్స్ లో నాలుగు ఉన్నట్లు ఏపీ చెబుతుంది దీనిపై రెండు రోజుల క్రితం ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ హైదరాబాద్ లోని అధికారులతో సమావేశమయ్యారు విభజన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాబిడే కమిటీ పలు సిఫారసులు చేసింది తొమ్మిదో షెడ్యూల్లో మొత్తం తొంభై యొక్క కార్పొరేషన్లుండగా అందులో ఆర్టీసీ ఎస్ఎఫ్సీ వంటి ఇరవై మూడు కార్పొరేషన్ల వరకు రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి ప్రధానంగా ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులు సంబంధిత అంశాలపై వివాదం ఉంది విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కేవలం సదరు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని తెలంగాణ అంటుంది హైదరాబాద్ లోని సదరు కార్పొరేషన్ అన్ని కార్యాలయాలు భవనాలు హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ అంటుంది ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టత ఇచ్చి తెలంగాణ వాదనను సమర్థించింది దీనిని ఏపీ అంగీకరించలేదు ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండటంతో అవి ఆవిష్కృతంగానే ఉండిపోయాయి